దేవుళ్లకు చలేస్తోందని హీటర్లు పెట్టారు. ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రాంతాలలో చలి పులి పంజా విసురుతోన్న సంగతి తెలిసిందే. అందులోనూ ప్రత్యేకించి ఉత్తరాది ప్రాంతాలలో చలి తీవ్రత అధికంగా ఉంటుంది. ఉత్తరాదిలో కొన్ని ప్రాంతాలలో -డిగ్రీలలో ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో అక్కడి ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు. చలి పులి బారి నుంచి రక్షణ పొందడానికి రకరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజలందరూ ఎలాగోలా తెప్పలపడి ఇళ్లల్లో వెచ్చగా ఉంటున్నారు. మరి గుళ్లల్లోని దేవుళ్ల పరిస్థితి ఏంటి? వారికి కూడా చలి వేస్తుంది కదా. అయోధ్యలోని ఓ దేవాలయ అర్చకుడిని ఈ ప్రశ్న వేధించసాగింది. దీంతో సదరు అర్చకుడు దేవుళ్లను వెచ్చగా ఉంచేందుకు గర్భగుడిలో హీటర్లను ఏర్పాటు చేశారు. అయోధ్యలోని జానకీ ఘాట్ బడాస్థాన్ ఆలయంలో దేవుళ్లకు చలేస్తోందని ఆ ఆలయ ప్రధాన అర్చకుడు మహంత జన్మేజయ శరణ్ భావించారు. దేవుళ్లను వెచ్చగా ఉంచేందుకు గర్భగుడిలో హీటర్లను ఏర్పాటు చేశారు. అంతేకాదు, గర్భగుడిలోని దేవుళ్ల విగ్రహాలకు అభిషేకం చేసేందుకు వేడి నీళ్లు ఉపయోగిస్తున్నారు. దేవుళ్లకు కూడా చలేస్తుందని భావించి ఈ ఏర్పాట్లన్నీ చేశామని జన్మయ్య మీడియాకు తెలిపారు. ఈ విషయాన్ని ఓ ప్రముఖ మీడియా సంస్థ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. ఆ ఆలయ అర్చకుడి కోసమే ఆ హీటర్ ఏర్పాటు చేసుకున్నాడని, వాస్తవాలు ఒప్పుకోవాలని, దేవుడు పేరు చెప్పి మనుషులు సౌకర్యాలు పొందుతున్నారని ఒకరు ట్వీట్ చేశారు. ఇది చాలా వింతగా ఉందని, మనుషులకు దేవుళ్ళు అన్ని సౌకర్యాలు ఇస్తారని, సకలకాల సర్వావస్థల్లో తనను తాను ఎలా రక్షించుకోవాలో దేవుడికి తెలుసునని, తనను గుర్తుపెట్టుకుని గౌరవిస్తే చాలని మాత్రమే దేవుడు కోరుకుంటాడని మరొకరు ట్వీట్ చేశారు. కాగా వివాదాస్పద అయోధ్యలోని రామ్లాల విగ్రహానికి ఉన్ను దుస్తులు వేయాలని, ఆలయంలో హీటర్లు పెట్టించాలని విజ్ఞప్తి చేస్తూ ఫైజాబాద్ కమిషనర్ మనోజ్ మిశ్రాకు విశ్వ హిందూ పరిషత్ అధికారికంగా ఓ పిటిషన్ దాఖలు చేసింది. మనుషుల మాదిరిగానే అన్ని దేవాలయాల్లో దేవుడికి ఆహారం అందిస్తున్నామని, దుస్తులు తొడుగుతున్నామని, రకరకాల సేవలు చేస్తున్నామని, అదే మాదిరిగా వెచ్చదనం కూడా అందించాలని రామ్లాల ప్రధాన అర్చకుడు మహంత సత్యేంద్ర అన్నారు. ఈ రకమైన పిటిషన్ దాఖలు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ పిటిషన్పై మనోజ్ మిశ్రా మీడియాతో మాట్లాడారు. తనకు పిటిషన్ అందిన మాట వాస్తవమేనని, అయితే ఆ స్థల వివాదం కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉందని, అత్యున్నత న్యాయస్థానం విధించిన నియమ నిబంధనలు సూచనల ప్రకారం తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.